లవ్వని చెప్పరా అంటే తప్పట్లు కొడితే శబ్దం వస్తుందంటాడు, వాళ్ళ బాబుని ఎగరేసి తంటానంటాడు. ఏమిట్రా? నేను ఆ రోజే చెప్పాను, నువ్వే అనవసరంగా వాడికి ఏదో చెప్పి ఎక్కించేశావు. నాకేం తెలుసు బాబు, వీడేగా చెప్పాడు ఏదో వీడి గురించి స్పెషల్ గా మురుకులు చేసి తీసుకొచ్చిందని. ఇప్పుడే కదా తెలుస్తుంది ఆ అమ్మాయి ఇవ్వలేదు, వీడు లాక్కొని తిన్నాడని. నా దగ్గర ఒక ఐడియా ఉంది, కానీ చెప్తే తంతారు. ఐడియా నీ ఫేస్ కి చెప్పి తగలడు. ఎప్పుడు వెనకనక ఒక తోక తిరుగుతుంటుంది కదా, ముందు దాన్ని సెట్ చేసి దాని మూల్యంగా దీన్ని సెట్ చేస్తే, లేదు మామిగారిని సెట్ చేస్తే. ఎందుకంటే ఒక అమ్మాయి మనసు ఎంతైనా ఇంకొక అమ్మాయికే కదా తెలుస్తుంది. రై లాగి తన్నేనంటే మళ్ళీ కనపడం వేధవా. రోజుకు ఒక సినిమా చూసొచ్చి డైలాగులు చెప్తున్నాడు. వీళ్ళంతా కల్లబుల్లి కబుర్లు చెప్పి కడుపు చేసిపోతారే, వాళ్లనే నమ్ముతారు. అలాంటి లేనిపోని బిల్డప్లు ఇవ్వడం మనకి చేత కాదే. నువ్వు ఫీల్ అవ్వక చెయ్యా, మన స్వామితో చెప్పి మామిని కరెక్ట్ చేసేద్దాం. అయ్యయ్యో నా వల్ల కాదు బాబు, మా నాన్న నాకు సమాధి కట్టేస్తాడు. రే పనికొచ్చే ఐడియా ఏదైనా ఉంటే చెప్పండిరా. నేను చెప్పనా? మన మామీకి నచ్చినట్టు నెత్తి నిండా విభూతి తట్టించి గుళ్ళు గోపురాలు ఎక్కిదిగు. కొన్నాళ్ళు ఈ ఫైటింగ్ సీన్లన్నీ పక్కన పెట్టి లైట్ గా తగ్గుండు, ఆటోమేటిక్ సెట్ అయిపోతాయి. అజువాక పిల్లా మే గాజులో లంగాదా, నువ్వు గాజు తొడగలేదా. సారీ. ఏయ్ ఏంటా సారీ? అయితే థ్యాంక్స్ చెప్పుకో. నకరాలా? ఏయ్ ఏంటి చెప్పు, ఏంటో చెప్పు. Shit. సిగ్గుజరం లేదు, ఇంకా ఎందుకు మా చుట్టూ తిరుగుతారు? పొండే వండ్రా, తన్నులు తినేసి వచ్చారు ఆడంగ పెదవల్లాగా. మిమ్మల్ని అంతే మేము వచ్చేస్తాం అనుకున్నారా? మాకు వేరే పని లేదు. పొండే లంగా ఉండి ఉంటే వేసుకురండి, అప్పుడు సపోర్ట్ చేస్తాం. నిన్ను కాదు ఇక్కడ చెప్తున్నా, డబ్బులు ఇస్తే 100 మంది వస్తారా, రేపు నీకు హ్యాండ్ ఇచ్చి ఇంకొకరి దాని వేసిపోద్ది, అప్పుడు జరగకూడదు అనుకున్నావు అది జరిగిపోయిందిరా. చాలా
నీకు నీ ఫ్రెండ్షిప్కి ఒక దల్ల చాలరా. నన్ను కొట్టింది కూడా పెద్ద విషయం కాదు, మనం తప్ప ఎవరున్నారు ఆడికి? నిన్న కాక మొన్న వచ్చింది, అది నీకు ఎక్కువైపోయింది. ఇన్నేళ్ళుగా మన వెనకాల తిరుగుతూ ఉన్నాడు, వాడి మీద దెబ్బ పడితే నువ్వు చూస్తూ ఊరుకున్నావు కదా. ప్లీజ్ నువ్వే కదరా చెప్పు, కొంచెం తగ్గుంటా పని చెప్పా అందుకని. సరే వదిలే. నా కొడుకులకు ఇంత ఒక రోజు వద్దురా చియా, మనం ఎప్పట్లాగే ఉండిపోదాం, మనకి ఈ లవ్లు గీవులు వద్దురా. కాళ్ళు చేతులు సక్కగా ఉండాలంటే చుప్చాప్ గా ఇంటికి పోవే. దాన్ని తీసుకొచ్చి నా మాన కొడతారా? ఎంత దాయితే మాత్రం మా కళ్ళు కనబడం ఏంటి? నీ మొహానికి అంత కావాలా? అది రా నాతో రా, మీ అత్తగారింట్లో ఇస్తారంట, వచ్చి తీసుకో. అయ్యో అయ్యో, వాళ్ళకి ఇవ్వడానికే కదరా అడిగింది, పోయి తీసుకురా. పోరా రారా పోరానా, లాగి పెట్టి తనంటే నటి విరిగిపోతుంది. చూడడానికి సొంత బ్రాహ్మణ మైలా అవడం, ఇలా పడుకుని సంపాదించడానికి వచ్చేసావే, సిగ్గులేదు? ఏట్రా పోనీలే అనుకుంటే తెగ బాగుతుందా? చెయ్యి చాచి డబ్బు అడిగినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నేనే ఊరికి అడగలేదు, 5 రూపాయలు వడ్డీ ఇస్తానన్నాను తెలుసా? అది మనసులో పెట్టుకుని మాట్లాడు. పడుకుని సంపాదించడానికి వచ్చానని ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? నాలుగ తక్కువసేస్తాను, జాగ్రత్త. తన తల రాత
ఏంట్రా కోరి మరీ పిలిచి మర్యాదలు చేస్తున్నారు అనుకున్నాను ఇప్పుడే కదా అర్థమవుతోంది నాకు డబ్బు వద్దు ఏమేవుతు నేను బయటికి వెళ్ళిపోతాను ఇప్పుడు బయటికి వెళ్తే ఇంటికి కాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చోవాలి ఏ ఎందుకు వాళ్ళందరితో కలిపి అగ్రహారంలో ఊరేగించమని తీసుకెళ్తారు పర్వాలేదా అంతా నాశనమైపోయింది ఇప్పటికే అందరూ నన్ను పిచ్చిది పిచ్చిది అంటున్నారు ఇకపై వేసి అన్న పట్ట కూడా కట్టేస్తారు ఇక జీవితాంతా నా బిడ్డను చూడకుండా నేను ప్రాణాలు వదిలేయాల్సిందే